శుక్రీస్ వారి నామంలో ప్రార్థనా టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు మన మధ్యలో జెరూషులం ఫౌండేషన్ దైవజనులు పాస్టర్ గారు పి ఇస్రాయల్ గారు మా మధ్యలో ఉన్నారు వారు చక్కని వాక్య సందేశాన్ని అందిస్తారు అనేకులు మా ప్రార్థన మందిరానికి మరి కార్యాలు జరిగినట్టుగా మరి ఫోన్లు చేస్తున్నారు అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం మీరు కూడా మీ ప్రార్థన అవసరతలకు స్వస్థతకు అవసరమైనట్లయితే మాకు క్రింది నెంబర్లకు ఫోన్ చేయగలరు దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రభునందు ప్రేమైన సోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నామండి దేవుని మహాకృప చేత మరొకసారి మనమందరము కూడా దైవ సన్నిధిలో కూడుకొని దేవుని వర్తమానం వినటానికి ప్రభు మనకు సహనం చేసిన విధానమును బట్టి మరి దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము మరి యొక్క దినముల్లో మీరు దేవుని యొక్క కాపుదల చేత కాపాడబడుతూ ఆదరించబడుతున్నారని ఆత్మీయంగా ఎదుగుతున్నారని మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను మీరు మాకు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా మంచిదండి మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను సహోదరి కూడా మరి వాక్యము విని బాప్తం పొందిందని చక్కని వర్తమానం అందించింది చాలా ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నారని చెప్పి దేవుని స్థుతిస్తున్నా అలాగే దేవుని వాక్యము విని ఆధ్యాత్మికంగా మీరందరూ కూడా ఎదగాలని చెప్పి మీ యొక్క పట్ల నేను దేవుణ్ణి కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్ర ప్రభున ప్రియులారా ఈ సమయంలో ఒక మంచి సందేశాన్ని మనం తెలుసుకొనబోతు ఉన్నాము ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఈ అంశాన్ని బట్టి మనము దేవుని యొక్క వాక్యములో నుండి తెలుసుకోబోతున్నాం నీతి మంతులు వర్ధిల్లుట అనేటువంటి అంశాన్ని గురించి మీకు తెలియచేయబోతున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా యేసు రాజా నీకు వందనాలు నీవు నువ్వు హెచ్చవలసినది నైనా నేను తగ్గవలసినది ఏ విషయంలో కూడా నీ నన్ను తగిన వాడను కాదు నాయనా నువ్వు ఘనుడవు తండ్రి నీకు వందనాలు అయ్యా ఘనత నీది మహిమ నీది ప్రభావం నీది నాయన నేను కేవలం ఒట్టివాడను అయ్యా కనుకరించి నన్ను మరొకసారి నాయన ఈ టీవీ అంతరము ద్వారా నీ వర్తమానం బిడ్డలకు అందించడానికి అయా మీరు నాకు సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు అందుకు సహాయపడినటువంటి కుమారుడు నాయన రాజేష్ను బట్టి అమాయ ప్రభువ దాయిలని తండ్రి మంజుష్ షాను బట్టి వారి బిడ్డను బట్టి రాజేష్ యొక్క తల్లిదండ్రులను బట్టి సహోదరి బావుగారులను బట్టి కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయినా ఈ వర్తమానం ఆ బిడ్డలకు ఆశీర్వాదకరంగాను ఈ యొక్క వింటున్నటువంటి బిడ్డలందరికీ దీవెనకరంగాను అయినా నీకు మహిమకరంగా ఉండున్నట్లుగా ఆశీర్వదించండి నీ వర్తమానం వినుచి ఉండగా అనేక మందిలోని కార్యము జరిగించి అనేక మంది రక్షణ పొందినట్లుగా స్వస్థత పడినట్లుగా మేలు పొందినట్లుగా నాయన ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయమని లేని మాటలు నేను కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా నీ మాటలే పలగటానికి నాకు సహాయం చేయమని ప్రభు యేసు క్రీస్తు నామను వేడుకొని వచ్చిన పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యముల నుండి తొంభై రెండవ కీర్తన పదమూడవ వచ్చి మనం ధ్యానం చేసుకున్నాం పదమూడవ వచనం యుహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిలుతురు వర్ధిల్లుట ఎవరు వర్ధిల్లుతారు దేవుని ఆవరణములో వర్ధిల్లుట ఎవరు వర్ధిల్లుతారు అంటే ఎవరు పెరుగుతారు ఎవరు విస్తరిస్తారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో చెప్తున్నాడు యుహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు ఎహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు అంట ఎవరు వీళ్ళు పన్నెండు వచ్చినములు చూస్తాం మంతులు అంట నీతిమంతులు దేవుని మందిరములో నాటబడతారంట నాటబడటము అంటే అది స్థిరత్వాన్ని చూచిస్తుంది నీతిమంతులు ఎలా ఉంటారు అంటే ఎక్కడ నాటబడతారు ఎక్కడ స్థిరపరచబడతారు దేవుని మందిరములో స్థిరపరచబడతారంట వాళ్ళకి ఎన్నడూ కూడా కదలరు నాటబడినటువంటి మొక్క దాని వేరులు లోపలికి వెళ్ళి ఆ చెట్టును బలపరిచి అది ఎన్నడూ కూడా పడిపోకుండా ఆ వేరులు అనేటువంటిది దాన్ని స్థిరపరుస్తుంది అలాగే నీతిమంతులు అస్థిరులు కాదు వీళ్ళు స్థిరమైనటువంటి వాడు ఇక్కడ ఎక్కడ నాటబడతారు ఎక్కడ ఉంటారు ఎక్కడ పరిచర్య చేస్తారు ఎక్కడ మరి దేవుని సహవాసం కలిగి ఉంటారు అంటే దేవుని మందిరములో ఉంటారంట ఏమండి కొంతమందిని చూస్తాం లోకములో ఉన్నటువంటి జనులను చూస్తాం ఎక్కడ ఉన్నాడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మీ ఆయన ఎక్కడ ఉన్నారు నీ పిల్లలు అని చెప్పేసి అంటే పలానా స్థితిలో పలానా చోట పలానా స్థలంలో పలానా ప్రాంతంలో పలానా పట్టణంలో ఫలానా దేశంలో ఉన్నారు అని చెప్పి కొన్ని మాటలు సాక్ష్యం చెప్తూ ఉంటారు అక్కడ ఉన్నవారు ఇక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తే వాళ్ళ విధానాలు వేరు వారి అలవాట్లు వేరు వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళ తిను తినుబంధనలు వేరు ఏమండి వారికి ఉన్నటువంటి బలహీనతలు వేరు కానీ వారు అక్కడ ఉన్న వారు ఇక్కడ ఉన్నవారు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ బాగోగులు చెప్తూ ఉంటారు బాగాలేదు వాళ్ళ స్థితి బాగాలేదు వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు వాళ్ళ ఆత్మీయత బాగాలేదు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళటం లేదు దేవుని సన్నిధిలో లేరు ఆత్మీయంగా ఎదగట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ప్రభునంద ప్రియులారా దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందంటే నీతిమంతులు ఎలాగుంటారంటే యహోవా మందిరములు నాటబడిన వారై స్థిరంగా ఉంటారంట నీతిమంతులు ఒక ప్రత్యేకమైన స్థలం నీతిమంతులు ఎక్కడ ఉంటారు ప్రత్యేకమైన స్థలములో ఉంటారు ఆ స్థలము ఏది అంటే దేవుని మందిరం దేవుని మందిరములో నాటబడిన వారంటే స్థిరంగా ఉంటారు అక్కడే ఉంటారు అక్కడే వర్ధిల్లుతారు అక్కడే ఎదుగుతారు చూడండి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని చెట్లను చూస్తాం మనం చెట్లు మనుషులు సాదృశ్యం అందుకని దేవుని వాక్యం ఏది చెప్పినా కానీ ఉపమాన రీతిలో మనుషులకు చెట్లను పోల్చి చెప్తూ ఉంటారు అది దేవుని యొక్క వాక్యములు ఉపమానముగా వాడబడుతూ ఉంది అందుకని వీళ్ళు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి నీతి మంతులు కూడా ఒక చెట్టును ఎలా నాటుతారో అలాగే వీళ్ళను కూడా దేవుడంట దేవుని మందిరంలో నాటాడంట ఆయన మంచి వ్యవసాయకుడు లోకములో లోకమనే ఫలములో నుండి ఈ వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుని మందిరములో నాటాడంట అందుకని దావీది గారు ఏమంటాడంటే నీవు నాటిన మొక్క మీద దృష్టి ఉంచుము అంటాడు అంటే దేవుడే మనలను లోకంలో నుండి తీసుకుని వచ్చి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా తీర్చి మనలను ఆయన బిడ్డలుగా గుర్తించి ఆయన సన్నిధిలో నాటాడు మీరు ఇంకెక్కడికి వెళ్ళవద్దు లోకం మనకు కనపడుకోకుండా లోకంలోనికి వెళ్ళకుండా మీరు ఇక్కడే ఉండండి ఆదాముతో అవతో చెప్పాడు ఆదామును చెప్పాడు ఇదిగో ఈ తోట విలపల నుండి మీరు వెళ్ళకూడదు ఇక్కడే ఉండండి అన్నట్లుగా వారి నా తోటలో భద్రపరిచాడు ఆ పరిధి దాటి వెళ్ళలేదు వాళ్ళు కొంతకాలం నిజమే ప్రబున ప్రియులారా దేవుని బిడలు కూడా ఎలా ఉంటారు అంటే దేవుని మందిరములో ఉంటారు దేవుని సహవాసములో ఉంటారు దేవుని పరిచర్యలో ఉంటారు దేవుని యొక్క ఆ సన్నిధిలో ఎదుగుతూ ఉంటారు పరిచర్య చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఏంటి ఆ పాటలు పాడుతూ ఉంటారు వాక్యాన్ని చదువుతూ ఉంటారు ఇలా ఆత్మీయముగా ఎదుగుతూ ఉంటారు నిజమే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా అలాగున ఎదగాలి ఎందుకంటే దేవుని మందిరం నీకు భద్రత ఆ వాతా ఆ వాతావరణం ఎలాంటిదంటే నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పెంచుతుంది అది అందుకని దేవుని బిడలమైనటువంటి మనం కూడా దేవుని మందిరములో ఎప్పుడు కూడా పరిచర్యలో పాల్గొంటూ ఉండాలి దేవుని సహవాసములో ఉంటాయి ఉండాలి దేవుని ఆరాధిస్తూ ఉండాలి దేవుని సేవకునితో సహకరించి ఆ దేవుని యొక్క పనిలో పరిచారుకులుగా ఉండాలి ఉపవాస ప్రార్థంలో పాల్గొంటూ ఉండాలి పాటలు పాడుట ఎందును వాక్యం చదువుట ఎందును భాషలు మాట్లాడటంలో దేవుని యొక్క స్వస్థత కార్యములు చేయట విషయంలో ఇంకా ఉపచర్య చేయటంలో పరిచర్య చేయటంలో దేవుని పిల్లలు అలా దేవుని మందిరంలో పనిచేస్తారు చాలామందిని మనము చూస్తూ ఉంటాం దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ దైవ సేవకుల సమక్షంలో యవనస్తులు పెరుగుతూ ఉన్నారు మంచి గ్రూపులుగా ఉంటా ఉన్నారు సువార్త ప్రకటించే పనిలో ఉన్నారు వాళ్ళు దేవుని ప్రార్థించే పనిలో ఉన్నారు ప్రార్థన ఆ పనిలో వారు పాల్గొంటూ ఉన్నారు ట్రాక్స్ పంచి పెడతా ఉన్నారు ఇంకా దైవ సేవకునితో అనేక చోట్లకు వెళ్ళి పరిచర్యలో పాల్గొంటూ ఉన్నారు ఎంత ఎదుగుతున్నారు ప్రబంధ ప్రియులారా అందుకనే అంటున్నాడు నీతిమంతులు ఎక్కడ ఉంటారు అంటే దేవ మందిరములు నాటబడిన వారై దేవుని ఆవరణములు వర్ధిల్లుతున్నారు వర్ధుల్లుత అంటే ఎదగటం ఈ చిన్న ఈ దినాలు చూస్తాం చాలామంది సంఘాలలోనికి వస్తూ ఉంటారు ఏమండి ఎదగరు వాళ్ళు దేనిలో ఎదగాలి వయస్సులో ఎదుగుతూ ఉంటారు వాళ్ళు ఎంతోమంది వయస్సులో ఎదుగుతారు వాళ్ళు ఎంత మటుకు ఎదుగుతారంటే జెండా కర్ర చాలా బారుగా ఉంటారు ఏమండి చాలా ఎత్తుగా ఉంటారు ఇంకా దేవదారు వృక్షాలాగా వాళ్ళు చాలా చాలా ఎత్తుగా పెరుగుతూ ఉంటారు అలా కాదు భౌతిక పరంగా ఎదగటం అనేటువంటిది కాదు ఆత్మీయంగా ఎదగాలి ఎక్కడ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము పాటలు పాడటంలో ఎదగాలి ప్రార్థన చేయటంలో ఎదగాలి వాక్యం చదవటంలో ఎదగాలి చాలామంది కూడా ప్రార్థనకు వస్తారు సేవకుడు వాక్యం చెబితే ఫలానా వాక్యం తీమ్మని చెప్పేసి అంటే వెతుకుతూ ఉంటారు ఇంకా రిఫరెన్స్లు చూస్తూ ఉంటారు సంఖ్య చూస్తూ ఉంటారు ఎక్కడుందని ఇదేనా ఎదగడం ప్రార్థన చేయమంటే సిగ్గుపడుతూ ఉంటారు ఇదేనా ఎదగడం ప్రభునంద ప్రియులారా మీరు చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు మీరు మీరు ఆత్మీయంగా ఎదగాలి ప్రార్థన చేసేవారికి ఉండాలి శిష్యులు ప్రభువారిని అడిగారు ప్రార్థన చేయటం ఎలాగో మాకు నేర్పు అని చెప్పేసి అడిగారు ప్రార్థన చేస్తున్నారా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు కానీ దేవుని మందిరములో ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేసే వారితో ఉంటున్నారా మీరు ప్రార్థన సహవాసం కలిగి ఉంటున్నారా జాగ్రత్త మీరు ఎదగట్లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా నీతి మంతులు ఎలా ఉంటారంటే దేవుని మందిర ఆవరణములు వర్ధిల్లుతున్నారు ఇదే నాలో చూస్తాం అనేక సంఘాల్లో యవనస్తులు ప్రార్థన చేస్తున్నారు గ్రూపులుగా సువార్త ప్రకటిస్తున్నారు ట్రాక్స్ పంచబెడుతున్నారు గ్రూపులుగా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు యవనస్తులైన స్త్రీ పురుషులు కూడా ఎంతోమంది వృద్ధులు నడివయస్సుకులు కలిగిన వారు దేవుని మందిరములో ఉదయ కాలం నుండి తెల్లవారి వరకు కూడా వాళ్ళు మరుపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అంతగా ఎదుగుతున్నారు వాళ్ళు ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరంలోనికి వెళ్ళవచ్చు కానీ ఇలాంటి ఎదుగుదల గనక లేకపోయినట్లయితే నీవు ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉన్నావని చెప్పి దాని అర్థం దేవుని వాక్యం చదివేవారిగా ఉండండి దేవుని వాక్యం విరేవారిగా ఉండండి కృపావరాలు కలిగి ఉండండి దాని కొరకు ప్రార్థన చేయండి స్వస్థత వరము కొరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి దైవ సేవకునికి ఎప్పుడు కూడా మీరు దగ్గరగా ఉండి ఆయన చెప్పినటువంటిది చేయండి ఆయన చెప్పినట్లుగా చేసినట్లయితే మీరు ఆత్మీయంగా ఎదుగుతారు ఇంకా లోకంలో సంఘాల్లో చాలామంది ఉంటారు ఏమండి ఆత్మీయంగా ఎదగరు ఎదిగేవారిని ఎదగనివ్వరు అవి చెవిటి భూములు కానీ నీవైతే ఎక్కడున్నావు అంటే సారవంతమైన భూమి అయిన దేవుని సన్నిధిలో నువ్వు నాటబడి ఆత్మీయముగా వర్ధిలుతూ ఉండాలి భక్తిపరంగాను ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి యథార్థపరుడుగా ఉండాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి నీతి న్యాయములు జరిగిస్తూ ఉండాలి ఇదే నీ ఆత్మీయ ఎదుగుదల ఈ ఎదుగుదల ఎట్లా ఉంటుందంటే దేవుని వాక్యములు చెప్తాడు దేవదారు వృక్షములే వెతుకుతారంట వాడు దేవదారు వృక్షములాగా ఏంటి ఇక్కడ చెప్తాడు పన్నెండవ చిన్నములు నీతి మంతులు తామల వృక్షము వలె మోవేదులు లెబెనాను మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదరు అంటే ఎవరు వీళ్ళు నీతి మంతులు దేనిలాగా ఎదుగుతాడు అంటే సాదృశ్యం చెప్తున్నాడు ఏంటి ఖజ్జూరపు తామలాకు అంటే ఇది ఈత చెట్టు ఒక్కొక్కసారి తాడి చెట్టును కూడా తామల ఆకు అని చెప్పి పిలుస్తారు తామల వృక్షం అని దేవదారు వృక్షం అంటే ఇది ప్రత్యేకత కొండ మీద కూడా ఇది నూట ఇరవై అడుగులు ఎత్తు పెరుగుతుందంట దాని వెడల్పు ఎంత ఉంటుందంటే ముప్పై అడుగులు విస్తీర్ణం ఉంటుందంట అంటే ఆ చెట్టు చాలా ఎదుగుతుంది స్థిరంగా ఉంటుంది విశ్వాసం కూడా అలాగ ఉండాలి ఆత్మీయతలో నువ్వు బలంగా ఉండాలి మాటి మాటికి బలహీన పడిపోకూడదు మాటి మాటికి తొలగిపోకూడదు దేవుని సన్నిధిలోనికి వెళుతూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయన ఆయన నీతిని నెరవేరుస్తూ ఉండాలి ఆయన యథార్థత కలిగి జీవిస్తూ ఉండాలి మంచి ప్రార్థనాపరుడిగాను ఉండాలి ఎదగాలి నీలో అభివృద్ధి చూడాలి దేవుడు ఎప్పుడు కూడా మనలో అభివృద్ధిని చూస్తాడు ఎంత మటుకు ఎదుగుతున్నారు అని చెప్పి చూస్తాడు ఏమండి ఒక ద్రాక్ష తోట ఉన్నది ఆ ద్రాక్ష తోటలో యజమాని చెట్టు ఒకటి నాటాడు అది మళ్ళీ మూడు సంవత్సరాల నుంచి అది చూస్తూ ఉన్నాడు ఎందుకు చూస్తున్నాడు అంటే దాని ఫలము ఫలిస్తుందేమో ఫలాలు కాస్తుందేమో అని చూశాడు చూసారా నాటినటువంటి వ్యవసాయకుడు ఆ నాటిన మొక్క యొక్క అభివృద్ధిని చూస్తూ ఉన్నాడు అలాగే రక్షించబడినటువంటి నిన్ను నీ మీద ఆయన దృష్టి పెట్టి నువ్వు ఎంత ఎదుగుతున్నావు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఎలా దేవుని సన్నిధి కలుగుతున్నావు దేవుని ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎంత ఎదుగుతున్నావు అని చెప్పి చూస్తాడు ఆయన చూసినప్పుడు నువ్వు వర్ధిల్లేటువంటి వ్యక్తిగా ఎదిగేటువంటి వ్యక్తిగా ఉండాలి ఇప్పుడు కూడా చాలామంది సంఘాల్లో ఏ విధమైనటువంటి పరిచర్యలో పాల్గొనుకోకుండా సంఘానికి ఉపయోగపడకుండా కృపావరములు కలిగి ఉండకుండా చాలామందికి కృపావరాలంటే తెలియదు పరిశుద్ధాత్మ యొక్క ఫలము అంటే వాడికి తెలియదు తెలియకుండా బ్రతుకుతూ ఉంటారు దానివల్ల ఏంటి ప్రయోజనం ప్రభునంద ప్రియులారా నీతిమంతులైతే కృపావరాలు కలిగి ఉంటారు పరిశుద్ధాత్మ ఫలము కలిగి ఉంటారు పరిశు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో పాలు పంచుకుంటూ ఉంటారు దేవుని ఆరాధిస్తూ ఉంటారు క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు దేవుని పరిచర్యలో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు ఇది నీతిమంతులు వర్ధిల్లుతున్నట్లు చాలామంది కూడా సంఘములు ఎలాంటి వర్ధిల్లుత ఉండదు వాళ్ళకి ప్రార్థన అంటేనే గుర్తురాదు ఈరోజు ఆరాధన అంటేనే వారికి గుర్తురాదు నామకార్థ క్రైస్తవులు నామకార్థ విశ్వాసులుగా ఉంటారు ప్రభున ప్రియులారా అలాంటి వారిగా ఉండకూడదు నీవు వర్ధిల్లాలి నువ్వు ఇంకా ఫలించాలి నువ్వు అభివృద్ధి పడాలి చూడండి ఎదిగిన వారిలో మనం ఒక వ్యక్తిని మనం చూస్తాం ఒకటో సమయాలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ క్షుణ్వులో సమయాలను మనం చూస్తాం సమయాలు అన్నా యొక్క కుమారుడు ఆమె తల్లి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకి గర్భాన్ని తెరిచి కుమారుడు అనుగ్రహించాడు అతనికి సొమేలను పేరు పెట్టాడు తల్లి ప్రార్థన చేసినప్పుడు అడిగినప్పుడు ఆమె దేవుని దగ్గర ఏ విధమైన వడంబడుక చేస్తుందో ఆ వడంబడుక ప్రకారం ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ తల్లి ఆమె ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి దేవుని మందిరంలో ఆమె అప్పగించేసింది ఆ ఏలి యొక్క సమక్షంలో ఆ దైవ సేవకుని యొక్క సమక్షంలో అతడు పెరుగుతూ ఉన్నాడు ఏది ఏది చెబుతున్నాడు అది చేస్తున్నాడు మందిరాన్ని శుభ్రం చేయమంటే శుభ్రం చేస్తున్నాడు దీపం వెలిగించమంటే దీపం వెలిగిస్తూ ఉన్నాడు ఏంటి ఇలాగా మందిరం యొక్క పరిచర్ అంతా కూడా చేస్తూ ఉన్నాడు ఎంత ఆశీర్వాదం ఏంటి అతడు ఎక్కడ ఎదుగుతున్నాడు చాలామందిని మనం చూస్తాం ఏంటి సంఘంలో ఉంటారు ఏ విధమైన పరిచర్య చేయరు ఊరికి వచ్చి వచ్చేటప్పుడు కూడా బైబుల్ లేకుండా వస్తారు బైబిల్ లేకుండా వెళ్ళిపోతారు ఏమాత్రము కూడా దేవుని పరిచర్య చేయటం కానీ మందిరములో పరిచర్య చేయటం కానీ ఏ విధంగా చేయరు నిజంగా ఎదుగు లేనటువంటి ఆత్మీయ జీవితం ఆత్మీయతలో ఇంకా ఎదగలేదు వాళ్ళు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటో సమయాల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో క్షణంలో ఏమని వ్రాయబడి ఉందంటే బాలుడగు సమయలు ఎహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను చూసారా బాలుడగు సమయాలు ఎహోవా సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు దేనిలో ఎదుగుతున్నాడు ఏంటి వయస్సులో ఎదగడం కాదు చాలామందికి మరి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆత్మీయముగా ఎదగలేరు ఏమండి దైవ స్వభావం అనేటువంటిది వారిలోనికి రాదు దైవ గుణము అనేది వారిలోనికి రాదు దేవుని యొక్క ప్రేమ వారిలో ఉండదు దేవుని పరిశుద్ధత వారిలో ఉండదు వారిలో దైవ లక్షణాలు కానీ గుణాలు కానీ వారిలో ఉండవు కోపాలు ఉద్రేకాలు అసూయ ద్వేషము కక్ష పగ ఈర్ష్య ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటివి కానీ ప్రభునంద ప్రియులారా శరీర సంబంధమై ఎలాంటివి కలిగి ఉండటంటే ఆత్మ సంబంధం కలిగి పరిశుద్ధమైనటువంటి వాతావరణములో అంటే దేవుని మందిరంలో పరిశుద్ధుడుగాను జీవించడం పవిత్రుడిగాను బ్రతకడం ఇహలోక మాల్యనం నీ అంటకోకుండా నువ్వు పవిత్రుడిగా జీవించడం దేవుని మందిరంలో జరిగేటువంటి కార్యక్రమంలో అన్నిట్లోనూ పాల్గొనడం ప్రార్థన చేయటం పాటలు పాడటం దేవుని ఆరాధించడం ఏండి దేవుని యొక్క మందిరాన్ని శుభ్రం చేయటం దేవుని మందిరములో పరిచారుకుడిగానే ఉండటం చేయాలి ఈ ఆత్మ్యాత్మికముగా నువ్వు ఎదుగుతూ ఉండాలి సమయాలు కూడా అలాగే బాలుడుగా ఉన్నప్పుడే ఆ యహోవా సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు ఏండి దేవుని గురించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు దైవ సంబంధమైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు ప్రియా సోదరి సహోదరుడా నువ్వు ఎలా ఉన్నావు దేవుని మందిరంలోనికి వెళుతున్నావు మంచిదే బైబిల్ కొనుక్కున్నావు మంచిదే బాప్టిస్ట్ తీసుకున్నావు మంచిదే కానీ పాటలు పాడుతున్నావా ప్రార్థన చేస్తున్నావా ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నావా ఇంకా దే మరి దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆ మాటలు నీవు వింటున్నావా ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావా తగ్గింపు నీలోనికి వచ్చిందా దీనత్వం కలిగి ఉన్నావా లోబడే స్వభావం నీకు ఉన్నదా నీలో ఉన్న గర్వం అహంకారం అహంభావం చెడుతనం అనేటువంటిది తీసివేసుకున్నావా ఆలోచించండి అవి కనుక నువ్వు తీసివేసుకోలేకపోయినట్లయితే నీ ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఆగిపోయిందని చెప్పి నువ్వు గ్రహించి ఏమండి ఆత్మీయంగానూ పెరగాలి బాలుడగ సమయాలు ఎక్కడ ఎదుగుతున్నాడంటే దేవుని మందిరములో దైవ పరిచర్యలో ఎదుగుతా ఉన్నాడు ఎంతగా ఎదిగాడంటే దేవునితో మాట్లాడగలిగినంతగా ఎదిగాడు ఏమండి దేవునితో మాట్లాడగలిగినంతగా ఎదిగాడు ఈయన ఎదుగుదల ఎంత గొప్పగా ఉన్నదంటే ఇతనితో దేవుడు మాట్లాడాడు సమయాలు అని పిలిచాడు చిత్రము అని చెప్పి గురుగారి దగ్గరికి వెళ్ళాడు గురుగారు చెప్పాడు నేను పిలవలేదు అన్నాడు గురుగారుని మీరు పిలిచారా అని చెప్పేసి అన్నాడు నేను పిలవలేదు అన్నాడు వెళ్ళి పొడుకో అన్నాడు రెండవసారి దేవుడు సమయాలను పిలిచాడు మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు గురుగారు పిలిచారా అని నేను పిలవలేదు వెళ్ళి పొడుకో అన్నాడు ఈసారి కనుక పిలిస్తే ఇదిగో నీ దాసుడు ఆలకించున్నాడు అని చెప్పి చెప్పు అన్నాడు అలాగే మూడోసారి దేవుడు పిలిచాడు సమయలు అని అప్పుడు సమయాలు అంటున్నాడు నీ దాసుడు ఆలకించుతున్నాడు చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడు అని చెప్పి చెప్పాడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏ కుటుంబానికి ఏం జరగబోతుందో ఆ విషయాలన్నీ కూడా దేవుడు ఆ యొక్క చెప్పేశాడు అంటే దేవుడు సమయాలు ఎంతగా ఎదిగాడు దేవునితో మాట్లాడగలిగినంతగా దేవుడు ఈయనతో మాట్లాడినంతగా ఎదిగాడు ఏమంటే ఎప్పుడైనా కానీ దేవుడు స్వరం మీరు విన్నారా లేకపోతే ఇంతవరకు ఏదన్నా దర్శనం కానీ కల కానీ వచ్చి కళలో ప్రభు మాట్లాడటం కానీ దేవుని చిత్తానికి తెలియచెప్పడం కానీ ఏదన్నా దర్శనము అనేటువంటిది కలిగిందా మీకు ఇది ఎవరికి కలుగుతుందంటే నీతిమంతులకు కలుగుతుంది నీతిమంతుడైనటువంటి అబ్రహాం గారితో దేవుడు మాట్లాడాడు సుధమ గుమర పట్టణాన్ని నాశనం చేయబోయే ముందు ఆ రహస్యాన్ని అబ్రహాంకు చెప్పాడు ఎందుకంటే ఆయన నీతిమంతుడు ప్రబంధ ప్రియులారా దేవుని రహస్యాలు తెలుసుకోవడానికి నువ్వు నీతిమంతుడు అయి ఉండాలి నీతిమంతుడు అయి ఉంటే నీవు చక్కగా ఆ దేవునితో మాట్లాడగలిగినటువంటి అనుభవాన్ని నువ్వు సంపాదిస్తావు దేవుడు నీతో మాట్లాడుతాడు భూమిలో ఏ ప్రమాదం జరగబోతుందో దేవుడు నీకు తెలియజేస్తాడు ఎంత మంచి అనుభవం అది ప్రభునంద ప్రియులారా లోకంలో పెరగవద్దు చెడు సాహాసాలు కలిగి ఉండొద్దు చెడ్డవారితో స్నేహం చేయవద్దు చెడ్డవారితో కలిసి ఉండొద్దు నువ్వు మాట్లాడి ఉండొద్దు చెడ్డవారితో కలిసి జీవించినట్లయితే ఆత్మీయత పోద్ది భక్తిపరమైన జీవితం పోద్ది నీలో ఉన్న పరిశుద్ధత పోద్ది నీలో ఉన్నటువంటి వినయం పోద్ది నీలో ఉన్నటువంటి తగ్గింపు తనం అనేటువంటిది పోద్ది ఎందుకంటే ఆ వాతావరణం మంచిది కాదు లోకం అనేటువంటి ఆ పొలములో నుండి నువ్వు వచ్చేసి దేవుని మందిరము దేవుని సంఘం అనే పొలములో ఉండండి మీరు చక్కగా ఆత్మీయంగా ఎదుగుతారు ప్రభునంద ప్రియులారా పాటలు పాడేవారుగా ఉంటారు భక్తిపరంగా ఉండేవారుగా ఉంటారు దేవునితో మాట్లాడేవారుగా ఉంటారు దేవుని పరిచర్యలో మీరు పాలి ఉంటారు దేవుడు మిమ్మల్ని తన పనికి వాడుకుంటాడు అందుచేత సమయాలు దేవునితో మాట్లాడినంతగా ఎదిగాడు ప్రభునంద ప్రియులారా అలాగా సమయాలు అత్యధికముగా మరి ప్రవక్తగా మార్చబడి ప్రవక్తగా ఆయన స్థిరపడ్డాడు నిజమే నీవు కూడా సేవకునిగా స్థిరపరచబడాలి సేవకునిగా స్థిరపరచబడాలి సేవకుడుగాను వెదగాలి దేవుని పరిచారుకుడిగాను వెదగాలి అది నీ ఎదుగుదల అందుచేత దేవుని యొక్క వాక్యములో అంటాడు సామెతలు ఇరవై ఎనిమిది అధ్యాయ పదమూడు వచ్చినములో అంటాడు చాలామంది ఎదగలేకపోవటం కారణం ఏమిటంటే ఏంటి ఎదగలేకపోవటం కాల కారణం ఏమిటంటే అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు అంటాడు వాటిని విడిచిపెట్టివాడు వర్ధిల్లుతాడు అంటాడు అందుకని దేవుని సన్నిధులను వర్ధును వర్ధిల్లాలి ఎదగాలి బలవంతుడు కావాలి సేవకుడు కావాలి దేవుని పరిచారకుడుగాను ఉండాలి అని చెప్పేసి అంటే నువ్వు ఎలా ఉండాలంటే నీలో ఉన్న అతిక్రమాలు వదిలిపెట్టేసుకోవాలి విడిచిపెట్టాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అప్పుడు నీవు ఆత్మీయంగా ఎదుగుతావు భక్తిపరంగా ఎదుగుతావు దేవుని పరిచర్యలో పరిచర్య చేస్తావు దేవుని పాడి దేవుని స్థుతిస్తావు దేవుని ఆరాధన చేస్తావు అలాగే ప్రభునంద ప్రియులారా మీరు అలాంటి వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు మరి యొక్క ఈ వాక్యాన్ని అందించడానికి స్పాన్సర్ చేసినటువంటి కుమారుడు రాజేష్ అమ్మాయి మంజూష మరి వారు ఎవరి కాలువలోనే పట్టబడి దేవుని కొరకు వారు మరి సన్నిధిలోనికి వచ్చారు వారి యవనస్తులుగా ఉన్నారు దేవుడు వారిని భౌతికపరంగా వర్దల చేశాడు ఆత్మీయంగా ఎదుగుతున్నారు చక్కల పాటలు పాడుతూ ఉన్నారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవునికి మహిమకరముగా వారు వాడబడుతూ ఉన్నారు వారు వారి తల్లిదండ్రులు వారి అక్కగారు బావగారు అండి ఈ రైలు సింగపూర్లో మరి ఉద్యోగం చేశాడు వారి బావగారు సౌదీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఎంతగా ఎదిగారంటే వాళ్ళ జీవితంలో ఎదుగుదల అనేటువంటిది లేని సమయంలో దేవుడు వారిని కనికరించి వారి తల్లిగారిని దేవుడు స్వస్థపరిచినందుకు వారు దేవునికి లోబడి ఇప్పుడు దేవుని యొక్క పనికి ఎంతో సహకరిస్తున్నారు సహాయపడుతూ ఉన్నారు వారి యొక్క ధనము దేవునికి హెచ్చరించి ప్రతిసారి కూడా వారి యొక్క పరిచర్లో బాలిభాగస్థులుగా ఉన్నారు చూసారా వారు ఆత్మీయంగా ఎదిగారు దేవుడు భౌతిక పరంగా వారిని వర్దలు చేస్తున్నాడు అందుకని మొట్టమొదటిగా నీవు ఆత్మీయంగా ఎదగాలని చెప్పి నీకు మనం చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన మయస్సు ప్రభువ నీకు వందనాలు నైనా మీరు ఇచ్చిన వర్తమానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా వర్తమానం విన్నారు ఈ వర్తమానం నాయనా విడులు విన్నటువంటి వారు అందరూ కూడా ఆత్మీయముగా నీ మందిరములో నీ పరిచర్యలో అయా పరిశుద్ధతలో వర్ధులున్నట్లుగా వీరిని ఆశీర్వదించండి విన్న వారందరినీ కూడా దీవించండి వారి కుటుంబములను దీవించండి బిడ్డలను దీవించండి వారి ఉద్యోగాలు పనులు వ్యాపారములు దీవించండి నాయన భౌతిక పరముగాను బిడ్డలను వర్ధలు చేయమని వేడుకుంటున్నాను అయినా వారి సమస్య లేదన్నా ఉన్నట్లయితే అది విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నాయన ఉద్యోగపరంగా కానీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్న కారణం చేత కానీ ఉన్న ఎడలా ఆ సమస్యలు కూడా తీసివేసి బిడలకి ఎంతో నెమ్మది కలగ చేయండి అయా ఈ యొక్క వర్తమానం బంధించడానికి సహాయపడినటువంటి రాజశ్యును మా మంజుషను ఇచ్చిన కుమారుడు జయసంతను కూడా మీరు దీవించండి ఆశీర్దించండి అనేక నాయన వరు ఉద్యోగములు దీవించి ఇంకా ఉన్నతమైన జాబు నాయన కుమారుడికి దాయి చేయమని చలిమానికమును ప్రభు మాని అయినా అయా ఇమ్మానియలు గారిని మా రాజ్యలక్ష్మిని భర్త గారి శ్రీనివాసరావు గారిని ఇచ్చినటువంటి బిడ్డలను కూడా మీరు దీవించండి దీవెనలతో నింపునైనా సారి పరిచర్యలు వారు పాలు భాగస్థులుగా ఉండినట్లుగా ఆశీర్వదించు మాని ప్రభు యేసు క్రీస్తు నామమును వేడుకొని నాన్ పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియా సోదరి సహోదరులారా దేవుని వర్తమానం విన్నందుకు మీ అందరికీ వందనాలు మీకు ఫోన్ కాల్స్ మాకు వస్తా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను మీకు వరకు ప్రార్థన చేస్తున్నాను మరి సారి సారి కూడా మీకు ప్రార్థన చేస్తాను మీ యొక్క మరి ఫోన్ మా యొక్క ఫోన్ నెంబర్లు దీనిలో ఉన్నాయి కనుక మీరు ఫోన్ చేసినా కానీ లేకపోతే వాట్సాప్లో పంపించినా కానీ ఇలాగా మెయిల్ ద్వారా పంపించినా కానీ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ పరిచర్లో మీరు కూడా పాలిభగస్తులు కావండి ఉండి మరి దీనికి సహకరించాలని సహాయపడాలని కూడా కోరుతా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసమైన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికీ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ రాక పర్యత్తం మనందరికీ తోడయ్యండి కాపాడి నడిపించునుగాక ఆమె మీ అందరికీ వందనాలండి